తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల్ నెహ్రూ ఆధ్వర్యంలో నాసిరకం మద్యం నిషేధించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధిస్తామని నాటుసారాన్ని రూపుమాపుతామని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పుతూ జే బ్రాండ్ మద్యం అమ్మడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న నాసిరకం మద్యంలో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ శ్రీ రఘురామకృష్ణంరాజు అన్నారని తెలియజేశారు. ఇటీవల కాలంలో జంగారెడ్డి గూడెంలో జరిగిన కల్తీసారా మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలేనని నెహ్రూ ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా త్రాగి వారం రోజుల వ్యవధిలో సుమారు 27 మంది చనిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. శాసనసభలో ఈ విషయమై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అవి సహజ మరణాలుగా చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు. వీటిపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యులను సభ నుండి బహిష్కరించడం వారి నైజాన్ని తెలుపుతుందని అన్నారు. మొదటి సంతకంగా పెట్టి నిషేధిస్తాడు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఎక్కడా తీసుకోలే. ఆయన మద్యపాన నిషేధం అన్న దాన్ని ఈ మద్యాన్ని రాష్ట్రంలో ఏరుల్లో పారిస్తూ పారించడానికి కావలసినటువంటి ప్రణాళిక వేసుకుని ఆయన కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి. గతంలో ప్రైవేటు వ్యక్తులు పాడుకునేవారు, ఒక నియంత్రణ ఉండేది, నిబద్ధత ఉండేది. ఎక్సైజ్ శాఖ దాని మీద అజమాయిషీతో వెళ్లేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈవేళ ఆయన వేసినటువంటి ఎత్తుగడ ప్రభుత్వ సారా దుకాణాలను పెట్టాడు. ఈ మద్యాన్ని పెట్టాడు. దీన్ని ఎందుకు పెట్టాడు? తన ఎన్నికల్లో గెలిపించినటువంటి కార్యకర్తలకి ఉపాధి కల్పించడానికి కేవలం పెట్టాడు. ఇక్కడ ఆడపడుచులు తాళ్లు తెగినా పర్లేదు, ఒక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినా పర్వాలేదు, యువత అనారోగ్యం పాలే నిర్వీర్యం అయిపోయినా పర్వాలేదు, అతనికి కావాల్సింది రాజకీయ స్వార్థం, ఆర్థిక స్వలంబన. ఈ రెండింటిని ధ్యేయంగా పెట్టుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యపాన విధానాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు కాదా? ఇవాళ మన ఇక్కడ షాపులో అమ్ముతున్నటువంటి 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఆత్మసాక్షిగా చెప్పానండి. తెలుగుదేవం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేశారు కాబట్టి వాళ్ళని ఇక్కడ సేల్స్ మ్యాన్ గా పెట్టి, సూపర్వైజర్లుగా పెట్టి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఈ షాపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కల్తీసారా మరణాలు గాని అన్ని సహజ మరణాలు అని చెప్పేసి ఆయన నిశ్చిగ్గుగా ప్రకటించినటువంటి పరిస్థితి. దానికి లెక్కలు చెప్తాడు. భారతదేశంలో రోజుకి చనిపోయేటటువంటి సగటు పరిస్థితి 2% చనిపోతారు అని చెప్పేసి అని చెప్పి ఆయన చక్కగా లెక్కలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి గణాంకాల్ని ఒక్కసారి మీరు వెలికి తీయండి, చదవండి, ఆలోచన చేయండి. తెలియనటువంటి దాన్ని దైవ సన్నిధి లాంటి అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్దాలు చెప్తూ ఉంటావు, ప్రజల్ని తప్పుదో పట్టించడం న్యాయం కాదు. అసలు నీకు అవగాహన లేక చెప్పావా? భారతదేశంలో యావరేజ్ శాతం చనిపోవడం అన్నది డెత్ శాతం కేవలం 0.7% మాత్రమే. అంటే ఈయన చెప్పిన దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? కేవలం జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఆ కల్తీసారా మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించి చెప్పడం కోసం ఒక ముఖ్యమంత్రిగా శాసనసభలోనే అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పర్సంటేజ్ లో ఎక్కడ తేడా ఉన్నా సరే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా
చూపెట్టమన్నాను ప్రత్యక్షంగా ఆన్ రికార్డ్ చెప్తాం చూపెడతాం ఇది కేవలం గంగారెడ్డి గుడిలో జరిగినటువంటి ఆ మరణాలను లెక్కల్లో చూపెట్టడం కోసం సహజ మరణాలుగా చూపెట్టడం కోసం తప్పుడు లెక్కలు చెప్పావు నువ్వు అన్నది మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి